కీర్తనల గ్రంథము 29వ అధ్యాయము. దైవపుత్రులారా, యెహోవాకు ఆరోపించుడి, ప్రభావ మహాత్యములను యెహోవాకు ఆరోపించుడి. యెహోవా నామమునకు ఆయన చందవసిన ప్రభావమును ఆయనకు ఆరోపించుడి. ప్రతిష్ఠతములకు అభరణములను ధరించుకుని ఆయన ఎదుట సాగిలపడుడి. యెహోవా స్వరము జలబల మీద వినబడుచున్నది, మహిమగల దేవుడు ఉరుము వలె గర్జించుచున్నాడు. మహాజలముల మీద యెహోవా సంచరించుచున్నాడు. యెహోవా స్వరము బలమైనది, యెహోవా స్వరము ప్రభావము గలది. యెహోవా స్వరము దేవదారు వృక్షములను విరుచును, యెహోవా లెబనోను దేవదారు వృక్షములను ముక్కలుగా విరుచును. దూడవలే అవి గొంతులు వేయినట్లు ఆయన చేయును, లెబనోనును సిర్యోనును గురుపోతు పిల్లల వలె గొంతులు వేయినట్లు ఆయన చేయును. యెహోవా స్వరము అగ్ని జ్వాలలను ప్రజ్వలింపజేయుచున్నది, యెహోవా స్వరము అరణ్యమును కదిలించును, యెహోవా కాదేశ అరణ్యమును కదిలించును. యెహోవా స్వరము లేళ్లను ఈనజేయును, అది ఆకులు రాల్చును. ఆయన ఆలయములోనున్నవన్నీ ఆయనకే ప్రభావము అనుచున్నవి. యెహోవా ప్రళయ జలముల మీద ఆసీనుడాయను, యెహోవా నిత్యము రాజుగా ఆసీనుడై ఉన్నాడు. యెహోవా తన ప్రజలకు బలమును అనుగ్రహించును, యెహోవా తన ప్రజలకు సమాధానము కలగజేసి వారిని ఆశీర్వదించును.